నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి అందం ఛానల్. ఫ్రెండ్స్, మనం చిన్నప్పుడు ఎవరైనా నువ్వేమవుతావు అని అడిగితే డాక్టర్ అని తడుముకోకుండా సమాధానం చెప్పడం మనకు గుర్తుండే ఉంటుంది. ఇక థియేటర్లో సినిమా చూసొచ్చాక అమ్మ నేను హీరోయిన్ అవుతా అని ఎంతోమంది అని ఉంటారు. ఇక పీటీ ఉష, మదర్ తెరిసా ఇలాంటి వ్యక్తుల గురించి తెలుగు పాఠం చదువుతున్నప్పుడు నేను కూడా వీళ్ళలాగే అవుతా అని కొందరు అనుకుంటూ ఉండుంటారు. సో ఎవరి జీవితంలోకి తరిచి చూసినా ఇలాంటి చిన్ననాటి సంగతులు ఎన్నో ఉండుంటాయి. బాల్యంలో అంటే మన లక్ష్యం ఏంటో మనకు తెలియదు కాబట్టి ఎవరిని చూసినా అలాగే అవ్వాలనుకోవడం సహజం. అయితే ఆ దశను దాటుకొని చదువు మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత కూడా చాలామంది తమ లక్ష్యం ఏంటో తెలుసుకోలేరు. ఫలితంగా ఎటుగాలి వీస్తే అటు వెళ్ళిపోతూ ఉంటారు. చివరికి ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడిపోతారు. ఆ తర్వాత వారి మనస్తత్వానికి వారు ఎంచుకున్న రంగం సరిపోలేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. దీనికి కారణం ఏంటో తెలుసా? తాను చేరాలనుకుంటున్న గమ్యం ఏంటో తనకు తెలియకపోవడమే. అలా కాకుండా మీరు ఏ రంగాన్ని ఎంచుకుంటే బాగా రాణించగలరు అనేది ముందే మీరు తెలుసుకొని ఉండుంటే ఎలాంటి సమస్య ఉండుండేది కాదు కదా. మరి దాని గురించి మీ గమ్యాన్ని ఎలా గుర్తించాలి అనే విషయంపై ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా ఎవరైనా మీ హాబీ ఏంటి అని ఎవరైనా ప్రశ్నిస్తే ఎక్కువ మంది చెప్పే సమాధానం పుస్తకాలు చదవడము, ఆటలు ఆడడము, ఇంకా వగేరా వగేరా. వీటికి సంబంధించిన ప్రశ్నలు వేస్తే మాత్రం నోరెళ్ళబెట్టే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇలా కాకుండా మన అలవాట్లు, అభిరుచుల గురించి మనకంటూ ఒక స్పష్టత ఉండాలి. ఎందుకంటే మీ గమ్యం ఏంటో మీకు తెలుసుకునే క్రమంలో ఇవే కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఖాళీ సమయాల్లో మీరు ఎక్కువగా చేసే పనుల గురించి ఒక జాబితా సిద్ధం చేసుకోండి. వాటిలో గడిచిన 6 నెలల నుంచి మీరు ఏ పని చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారో దాని గురించి ఎంచుకొని మరీ ఆ కాగితం మీద రాసుకోండి. మనం ఉద్యోగం చేస్తున్న వారిని మీ గోల్స్ ఏంటి అని అడిగితే ఇల్లు కట్టుకోవడం, బైక్ కొనుక్కోవడం లాంటి సమాధానాలు చాలా చెప్తూ ఉంటారు. చాలామంది వీటిని గోల్స్ అనే భ్రమలోనే ఉంటారే తప్ప అవి కోరికలు అని భావించరు. ఇలాంటివి కాకుండా మీ కెరియర్లో ఎదుగుదల కోసం నిర్దిష్ట సమయాల్లోగా కొన్ని పనులు చేయాలని అనుకుంటారు కదా, వాటిలో 6 నెలల్లోగా మీరు పూర్తి చేయాలనుకుంటున్న వాటి జాబితాని సిద్ధం చేసుకోండి. వాటిలో మరీ ముఖ్యంగా మీకు నచ్చినవి, ముఖ్యమైనవి ఎంచుకొని ఒక చోట రాసుకోండి. ఆ పనుల్లో మీరు చేయడానికి భయపడే పనిని కూడా జత చేయడం మర్చిపోకూడదు. ఇక మూడోది, మీరు ఉద్యోగం చేస్తున్నట్టయితే సాధారణంగా మీ ప్రాజెక్ట్ హెడ్తో కలిసి పనిచేయాలనిపిస్తూ ఉండుంటుంది. లేదా ఫలానా డిపార్ట్మెంట్లో వాతావరణం బాగుంటుంది సో నేను అక్కడికి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాను, ఇలాంటి ఆలోచనలు ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. లేదంటే ఫలానా వ్యక్తితో సమానంగా గౌరవాన్ని అందుకోవాలి అనుకునేవారు కూడా ఉంటారు. ఈ ఆలోచనలే మన కెరియర్లో అసలు సిసలు లక్ష్యాన్ని నిర్దేశిస్తాయట. మనం ఎంత ఎత్తుకు ఎదగాలనుకుంటున్నామో ఈ కోరికలే తెలియజేస్తాయి. మీకు కూడా ఇలాంటి కోరికలు ఉండుంటే వాటిని కూడా ఒక పేపర్ మీద రాసుకోండి. వాటితో పాటు మీకు ఏ వస్తువులతో పనిచేయడం ఇష్టమో దాన్ని కూడా మీ జాబితాలో పొందుపరచుకోండి. ఉదాహరణకి కంప్యూటర్తో పనిచేయాలనిపించడం, సంగీత పరికరాలు, ఇలాంటి వస్తువుల గురించి కూడా మీరు రాసుకోండి. ఇక వీటికి ఆధారంగా ఇష్టమైన రంగాన్ని, పనిని, వాటిని సులభంగా అంచనా వేసుకోవడానికి వీలవుతుంది. ఇక చివరిది, కొంతమంది ఆఫీస్లో అందరితో పాటు పనిచేయాలనుకుంటుంటారు. మరికొందరు స్కూల్లోనో కాలేజ్లోనో పిల్లలకు పాఠాలు చెప్పాలనుకుంటారు. ఇంకొందరు చక్కగా ఇంట్లోనే ఆదాయం వచ్చే పనులు చేయాలనుకుంటారు. ఇటువంటి ఆలోచనలు ఉంటాయి చాలామందికి. అలా అనుకోవడానికి ఆ వాతావరణం అంటే వారికి ఉండే ఇష్టమే దానికి కారణం. కాబట్టి మీరు పనిచేసే చోటు ఎలాంటిదై ఉండాలనుకుంటున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే దాన్ని బట్టి మీ మనసులో ఏ లక్ష్యం, మీ లక్ష్యం ఏంటనేది సులభంగా తెలుసుకోవచ్చు. అందుకే దీని గురించి కూడా రాసుకోండి. ఇప్పటి వరకు కాగితం మీద రాసుకున్న అన్ని అంశాలన్నింటినీ క్రమ పద్ధతిలో తీర్చిదిద్దండి. వాటన్నిటినీ పరిశీలిస్తే అసలు మీకు సరిపడే రంగం ఏంటనేది ఇట్టే తెలిసిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి ప్రయత్నించి చూడండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ విలువైన సూచనలు, సలహాలు కామెంట్స్ రూపంలో తెలపండి. వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.